దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భౌతికంగా నేడు లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా నేటికీ అందరి మనసుల్లో సజీవంగా ఉన్నారని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో వైఎస్సార్ జయంతిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పాలభిషేకం చేసిన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు అగ్ని మాట్లాడుతూ, నాడు రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనం ద్వారా ఆపద సమయంలో ఎంతో మంది పేదల ప్రాణాలు కాపాడుకోగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ హైమావతమ్మ, సర్పంచ్ సుధాకర్, వైసీపీ నాయకులు కట్టా సుబ్రహ్మణ్యం, షేక్ జమీల్, షేక్ బషీర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ముత్తూరు మండలంలోని బ్రహ్మదేవ గ్రామంలో మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జయంతి వేడుకలు ఘనంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో అభిమానంగా ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ఎప్పటికీ మరవలేనివి. గతంలో 75 రూపాయల పెన్షన్ ఉండింది, 200 చేసింది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమేను. పేద ప్రజలు ఎప్పుడు గుండెల్లో నిలుపుకునేది. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 3000 చేశారు పెన్షను. అలాగే పేదవాళ్ళకి, విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీ రేజమెంట్ చేసింది మన రాజశేఖర రెడ్డి గారే. అలాంటివి ఎన్నో పనులు, గొప్ప పనులు మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రజల్లో ప్రతి ప్రజల్లో నిండి ఉండిపోతారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి, ఒకే వ్యక్తి. ఇలాంటి మనిషి ఎప్పటికీ ఎవరు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా గుర్తించుకుంటారు. అందరూ కూడా ఎప్పటికీ ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూడము. అందుకని అందరూ ఘనంగా 75 జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రియతమ నాయకులు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75 జయంతి సందర్భంగా ఈరోజు బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ముత్తుకూరు మండల అధ్యక్షులు మన గండవర సుగుణమ్మ గారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బంది వెంకటరమణయ్య గారు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు వచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటూ ఆయన ఒకసారి తలుచుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు ఏ ప్రభుత్వం చేసిన విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఆయన ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందాల ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మరుగైన వైద్యం కావాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ రోజు ప్రతి కొన్ని గ్రామాల్లో పల్లెటూరు నుంచి అంటే ఎద్దుల పడిలో నానా వస్తులు పడుతూ అనారోగ్యం కారణంగా పాము కట్టు గురే అనేక మంది ప్రాణాలు పోతున్న ఒక ఆలోచనతో ఆ రోజు 1-0-8 కొడితే కొయ్యి అనమంటూ అంబులెన్స్ తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్ ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్యం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ఆ రోజు, అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి పూడు గుడ్డ ఇల్లు అనేది ఎంత ముఖ్యం అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరుడు. అటువంటి నాయకుడు లేదంటే ఈరోజు ప్రతి ఒక్కరు మర్చిపోయి ఈనాటికి కూడా ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి గుండె చప్పుల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఈరోజు ఆయన బిడ్డగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ అనేక పథకాలు ప్రతి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ ఉన్నాయి, డ్రైన్లు కానీ ప్రతి పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ నాయకుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఒక ఆత్మశాంతి చేకూర్చాలని, డాక్టర్ వైఎస్ఆర్ శేఖర్ ఒక ఆత్మకి శాంతించాలని కోరుకుంటూ ఆయన కుటుంబం, ఆయన కుటుంబకి పేద అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.